నువ్వేంట్రా నిదానంగా పిల్లి నడక నడుస్తున్నావు? అవతల అల్లుడు గారు వచ్చే టైం అయింది, తొందరగా వెళ్ళి ఐటమ్స్ పట్టరా. అరే స్వప్న భోజనానికి రమ్మంటే వచ్చావురా, నిజం తెలిసిందంటే అందరినీ ప్యాక్ చేసి సముద్రంలో పడేస్తారేమో రా. ముందు భయం ముట్టి తర్వాత నువ్వు పుట్టుంటావు. ఏంట్రా మీలో మీరే మాట్లాడుకుంటున్నారు? అబ్బే ఏం లేదురా బాలు, లోపల ఆడపిల్లి వారు కదా, మర్యాదలు ఎక్కువ చేసి అర్థం లేకుండా మాట్లాడుతుంటారు. నువ్వు మాత్రం అన్ని అర్థమైనట్టే ఆ ఊ ఏ అంటును, మిగతాది మేము చూసుకుంటా. అరే స్వప్నం చూసిన వెంటనే మిమ్మల్నే కాదు నన్ను నేనే మర్చిపోతాను. ఆ పంజేరా బాబు నీకు పుణ్యం ఉంటది. ముద్రుడు పద్ధతులు పాడు తెలియవు, నువ్వే పడుచుకో. రండి బాబు, బొంచెద్దురు ఫోటోలో ఎలా ఉన్నాడు? బయట కూడా అచ్చు అలాగే ఉన్నాడు. ఎవరైనా ఫోటోలో ఎలా ఉంటారో బయట కూడా అచ్చు అలాగే ఉంటారు. ఫోటోలు మారితేనే మనుషులు మారేది. నువ్వు మోస్తావా? నొప్పి నొప్పి వెనకచ్చి ఎట్నెట్టు. ఏం చేస్తాం బాబు, తప్పదు భరించాలి. మనం వెళ్ళేది ఎక్కడికి, ఆనందంగా ఉండాలి, విచారంగా ఉండకూడదు. అనేక చూడొచ్చు, దగ్గరలోనే ఉంది, వేసుకోవచ్చుగా. నీ బతకం నువ్వు నీకు చెప్పాను చూడదు బాబు. మన ఊళ్ళో ఉన్న 100 ఎకరాల కొబ్బరి తోటలో. 100 ఎకరాలు ఏంటండి, మావాడి ఊరంతా కొబ్బరి తోటలే. పుట్టింది పెరిగింది ఆడుకుంది మొత్తం కొబ్బరి తోటలోనే. కొబ్బరి పట్టతోనే కాలు తుడుచుకుంటాడు, కొబ్బరి నీళ్ళతోనే మొహం కట్టుకుంటాడు, కొబ్బరి నార తాడు మీద బట్టలు ఆరేసుకుంటాడు, అంతా కొబ్బరిమయం. అయినా ఏంటండి మీరు అన్నదాత ప్రోగ్రామ్ లో యాంకర్ లా కొబ్బరి తోటలో పారి పంట అంటారు, ముందు ఆ కొబ్బరి చెట్టు వేసుకోండి. బాబా తోటల గురించి అడుగుతుంటే ఇదేంటి చెట్టు వేసుకోమంటాడు? అదేంటి బాబా, ఎంగిల్ నీళ్లు తాగించేసింది. కథ చాలా దూరం వెళ్తున్నట్టుందే. కాబోయే భార్య భర్తలు ఇంగిల్ తాగుతారు తింటారు, తప్పేంటి? రేపేదన్నా తేడా వచ్చింది అనుకో. అది నేను చూసుకుంటా గానీ నువ్వు మూసుకో. గతుకుల్లో కాకుండా సాఫీగా పోనీలా. చూడు బాబు, కారు మంది కానీ రోడ్లు మావు కాదు. ఆ బ్రహ్మాండమైన భోజనం పెట్టారండి మేము బయలుదేరి. భక్తుడు దేవుడిని చూశాక అతిథి భోజనం చేశాక కాసేపు కూర్చొని వెళ్ళాలి. కూర్చోండి కూర్చోండి. అవతల లెక్చరర్స్ అంతా వెయిట్ చేస్తుంటారు. ఉండవయ్యా, అమ్మాయి అబ్బాయి తీసుకెళ్లి ఇల్లు అంతా చూపించు. అబ్బే ఇప్పుడు ఎందుకండి, ఇంకోసారి వచ్చినప్పుడు చూస్తాం. అంతా బానే ఉంది కదండి, పదండ్రా. నీళ్లు బంగారం గాను, అతను లేదు తొందర మీకెందుకయ్యా? టెన్షన్ అంతా మాకే, తీసుకెళ్లి చూపించమా. కూర్చోవయ్యా కూర్చో కూర్చోవయ్యా. రే ఐస్ క్రీమ్ రా. ఇందాకేమో ఎంగిల్ నీళ్లు తాపిస్తే ఊరుకున్నావు, ఇప్పుడేమో ఇద్దరిని ఒకటే గదిలో పంపిస్తున్నావు. రేపేదన్నా తేడా వచ్చిందనుకో. మర్రి చెట్లు తాటి చెట్లు పెరిగావు, బుర్రంతా త్వర్రే, తేడా వస్తే నేను చూసుకుంటాను, నువ్వు మూసుకో. ఓర్చుకోరా, కొంచెం ఓపిక పట్టు. ఏమయ్యా మీ అందరిది ఒకటే ఊరా? ఇదొకటి. ఏమయ్యా ఫోన్ చూడు, ఇది ఎక్కడ పోయింది? హలో, నేనేరా. అందరూ వచ్చారా? అందరూ వచ్చారు. అందరికి మర్యాదలు బాగా చేసావా? అసలే నువ్వు బద్దకస్తుడివి. బ్రహ్మాండం చేశాం, కావాలంటే అల్లుడు గారు అడుగు. అల్లుడు గారికి ఒకసారి. అమ్మా స్వప్న, మాట్లాడతారట అబ్బాయి ఒకసారి. అంకుల్ పెళ్లి కాకుండా ఫోన్ లో మాట్లాడితే ఏం బాగుంటుంది, నాకు ఇవ్వండి మాట్లాడండి. ట్రంకాలంటే బోల్డ్ అంత బిల్ అవుతుంది కదా అని ఫోన్ లేదు. నెక్స్ట్ టైం డైరెక్ట్ గా కలిసినప్పుడు మాట్లాడుకోవచ్చు కదా. ఊరిక మాట్లాడకపోతే ఫీల్ అవుతారు. హలో అంకుల్. ఏంటి బాబు ఎలా ఉంది అక్కడ? ఎస్ అంకుల్, యువర్ వాయిస్ ఈ స్వీట్, యువర్ డాటర్ ఈ స్వీట్ హియర్, అంకుల్ ఈ స్వీట్, ఆంటీ ఈ స్వీట్, చిన్న అంకుల్ ఈ స్వీట్, హౌస్ ఈ స్వీట్, టోటల్ అట్మాస్ఫియర్ ఇస్ వెరీ వెరీ స్వీట్. అన్ని స్వీట్ అంటున్నాడు బామ్మర్ది గారు, కారం పెట్టినట్లేడు. హలో ఒకసారి మా బామ్మర్ది గారికి బాబు. ఓకే అంకుల్, మీతో మాట్లాడతారండి. హలో బావా. ఏంట్రా అల్లుడు గారు అన్ని స్వీట్ స్వీట్ అంటున్నాడు, కారంతో చేసిన ఏం పెట్టలేదా? అన్ని పెట్టారు బావా, అమ్మాయిని చూస్తూ తింటాం కదా, అన్ని తీయగా ఉండి ఉంటాయి. సర్లే ఫోన్ పెట్టే. పెట్టేస్తానా. ఎక్కడో కొడుతుంది. ఎక్కడ తగింది బాబు?
అయస్కాంతం ఇనువును ఆకర్షిస్తుందని క్రికెట్ బాల్ స్టంప్ను పడగొడుతుందని మీకు తెలియదా? నేను కుట్లేయటం మీరు ఊడగొట్టుకుని రావటం ఏం అయి మాత్రం చేతులు కాదు, మాయ మాత్రం సూదులు కాదు, ఇక కుట్లేయటం నా వల్ల కాదు. డాక్టర్ గారు, 10 రోజుల్లో నిశ్చితార్థం పెట్టుకున్నాం, మీరే ఏదో ఒకటి చెయ్యాలి. అసలు హాస్పిటల్లో చేర్పించిన దగ్గర నుంచి 10 రోజుల్లో నిశ్చితార్థం ఉంది, 12 రోజుల్లో పెళ్లి ఉంది, 3 రోజుల్లో ముహూర్తం ఉందని చెప్పి నన్ను మనస్ఫూర్తిగా ట్రీట్మెంట్ చేయాలి. పిల్లాడు గిలగిలా కొట్టుకుంటున్నాడు, ముందు ఆ పార్ట్ సంగతి ఆలోచించండి. ఓపెన్ చేస్తే గానీ ఏ మాట చెప్పలేమయ్యా. అయితే ఇప్పుడు ఆ పిల్లాడు పోయిషను. ఇంతకు ముందైతే శోభనానికి కూడా బరికొచ్చేవాడు, ఇప్పుడు కేవలం పెళ్లికి మాత్రమే. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఓ పని చేయండి, పెళ్లి చేసేయండి, శోభనం పెండింగ్ లో పెట్టండి. తెచ్చటం వీడి కర్మ. అమ్ము, శోభనం పెండింగ్ లో పెడితే మరి బండి రన్నింగ్ లో పడేది ఎప్పుడయ్య గారు? నువ్వు నోడిపి, ఇదిగో మీకు శుభవార్త, అరగంటలో ఆపరేషన్ రెడీగా ఉండు.